హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ ఆతిష్ జైన్. ఈ లాక్డౌన్ టైంలో టైం ఎలా స్పెండ్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ విధంగా టైగర్ని మీ రూమ్లో తెచ్చుకొని టైగర్తో టైం స్పెండ్ చేయండి, అలాగే ఫోటో కూడా క్లిక్ చేసుకోండి. లేకపోతే మీ బెడ్రూమ్లో బెడ్ పైన లయన్ తోటి కాసేపు సరదాగా టైం స్పెండ్ చేయండి. సో ఇవన్నీ మీరు చేయాలనుకుంటే మీరు గూగుల్ నుండి వచ్చిన కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి, అదే ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఫ్రెండ్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే డిజిటల్ కంటెంట్ని అలాగే డిజిటల్ ఇన్ఫర్మేషన్ని మన ఫిజికల్ వరల్డ్లో తీసుకురావడం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ మనతో పాటు మన పక్కనే ఉన్నట్టు ఉంటుంది, మన ఓన్ స్పేస్లో. అదే ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే. సో ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీని మీరు ఏఆర్ అంటాం ఇన్ షార్ట్ని. ఏఆర్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీకు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కానీ ట్యాబ్లెట్, ఆండ్రాయిడ్ ఓఎస్ 7.0 ఆర్ హైయర్ ఉంటే చాలు. లేదా మీరు ఐఫోన్ యూజర్ అయితే ఐఫోన్ కానీ ఐప్యాడ్ కానీ ఐఓఎస్ 11.0 ఆర్ హైయర్ వర్షన్ ఉంటే చాలు. నెక్స్ట్, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ మీ దాంట్లో లేటెస్ట్ వర్షన్ ఉందో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే ఇప్పుడే అప్డేట్ చేసుకుని ఈ ఎక్స్పీరియన్స్ని ఈరోజు ఇప్పుడే ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి సెర్చ్ బార్లో జస్ట్ టైగర్ అని టైప్ చేయండి. అండ్ స్క్రోల్ చేసి కిందకు చూస్తే వ్యూ ఇన్ 3D అని కనబడుతుంది ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత వ్యూ ఇన్ యువర్ స్పేస్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్ని క్లిక్ చేయగానే మీకు కెమెరా యాక్సెస్ పర్మిషన్ అడుగుతుంది. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారు కాబట్టి పర్మిషన్ యాక్సెప్ట్ చేయండి. దాని తర్వాత మీ కెమెరా నుంచి మీ రూమ్లో ఉన్న ఎంప్టీ స్పేస్ని అటు ఇటు స్కాన్ చేయండి. ఇమ్మీడియట్లీ మీరు ఏదైతే కనుక యానిమల్ నేమ్ ఇచ్చారో ఆ యానిమల్ నేమ్ మీ రూమ్లో ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. క్యాట్, వీటిలో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఏఆర్లో వన్స్ ఆ ఇమేజ్ అనేది మీకు అపియర్ అయిన తర్వాత ఆ ఇమేజ్ని మీరు రీసైజ్ కూడా చేసుకోవచ్చు. చూసారా, ఆ వైట్ కలర్ బార్డర్ వచ్చింది చూసారా, ఆ వైట్ కలర్ బార్డర్ని బేస్ చేసి మీరు అటు ఇటు మూవ్ చేయడం, జస్ట్ మీ స్క్రీన్ మీద టచ్ చేసి అటు ఇటు మూవ్ చేయడం, మీకు కావాల్సిన ప్లేస్లో మీరు ఆ ఆబ్జెక్ట్ని కావాలంటే ప్లేస్ చేయొచ్చు. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ యానిమల్స్ సౌండ్స్ చేస్తుంటే మీరు ఆ సౌండ్స్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది షార్క్. సో మీరు మొబైల్ని అటు ఇటు స్కాన్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా అది ఏం చేస్తుందంటే ఆ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేయడానికి ఏదైతే కనుక స్పేస్ ఉందో ఆ స్పేస్ని చూసుకొని ఇమీడియట్లీ ఆ ఆబ్జెక్ట్ తగ్గట్టు స్పేస్ ఫైండ్ అవుట్ అయితే ఆ ఆబ్జెక్ట్ని అక్కడ ప్రొజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. చెప్పాను కదా, ఆగ్మెంట్ రియాలిటీ అంటే డిజిటల్ అసెట్స్ని కానీ డిజిటల్ ఇన్ఫర్మేషన్ని మన రియల్ వరల్డ్లో మనతో పాటు మన పక్కన తీసుకొచ్చి చూపించడం. సో ఇది ఫన్ గురించి యాక్చువల్గా వీడియో, బట్ మనకి వీటి వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళకి ఇది చాలా క్రేజీగా ఉంటుంది. అండ్ వాళ్ళకి కావాల్సిన ఫేవరెట్ యానిమల్ని మీరు ప్రొజెక్ట్ చేసి ఆ యానిమల్ పక్కన ఫోటో తీసుకుని వాళ్ళకి చూపించవచ్చు. చూడండి, ఆక్టోపస్ గురించి. సో ఈ విధంగా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని నేను మీకు ఇక్కడ చూపించాను. చూడండి, ప్రతి మూమెంట్ని మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చండి. అది ఎగ్జాక్ట్లీ మీ రూమ్లో, మీ హాల్లో, మీ దగ్గర ఈ ఆబ్జెక్ట్ ఉన్నట్టు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు ఆల్రెడీ చూసే ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్, లేదు అంటే కనుక ఈ ఎక్స్పీరియన్స్ని ఇప్పుడే ఈ వీడియో చూసిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ ఎక్స్పీరియన్స్ని మీరు ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ఇప్పుడు టర్టల్ని చూపిస్తున్నాను. మీరు చేయవలసిన దానిలో ఏంటంటే ఆ
యానిమల్ ఒక నేమ్ని అక్కడ టైప్ చేయండి, వ్యూ ఇన్ 3D మీద క్లిక్ చేయండి, కొంచెం టైం తీసుకుని ఆ ఆబ్జెక్ట్ అనేది మీకు అపియర్ అవుతుంది. అండ్ దాని తర్వాత కెమెరా ఓపెన్ అవ్వగానే మీరు జస్ట్ అటు ఇటు కెమెరాని మూవ్ చేయాలి. ఒక్కొక్కసారి మీరు ఎక్కువ టైం కూడా పట్టచ్చు. సో మీకు రావట్లేదు అనుకోకండి, మీరు కొంచెం అటు ఇటు కెమెరాని మూవ్ చేయగానే ఇమీడియట్లీ ఆబ్జెక్ట్ అనేది మీరు తీసుకున్న స్పేస్లో అపియర్ అవుతుంది. అండ్ మీరు ఈ విధంగా మొబైల్ స్క్రీన్ మీద రీసైజ్ కూడా చేసి ఆబ్జెక్ట్ మీరు ఎక్కడైనా సరే టేబుల్ మీద కానీ టాప్ మీద కానీ చైర్ మీద కానీ పెట్టాలంటే కూడా పెట్టి మీరు ఈ కాన్సెప్ట్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అదేవిధంగా ఈ యానిమల్ సౌండ్స్ కూడా ఇస్తుంటాయి అండ్ అవి కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. నెక్స్ట్ టర్టిల్ తర్వాత మళ్ళీ టైగర్ని చూపిస్తున్నాను. అండ్ చిన్నపిల్లలు ఏమైనా ఉంటే కనుక ఇంట్లో వాళ్ళైతే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి కావలసిన ఒక యానిమల్ని తీసుకొచ్చి యానిమల్ని వాళ్ళకి చూపించడానికి మీరు ట్రై చేయండి. సో టైగర్ ఇది. దీని తర్వాత ఇంకొక రెండు యానిమల్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. సో చూడండి, ఇది వుల్ఫ్, సో మీ ఫోన్ స్పీడ్ని బట్టి కూడా కొంచెం అటు ఇటు టైం తీసుకోవచ్చు. అండ్ మీరు కరెక్ట్గా మొబైల్ని మూవ్ చేయగలిగితే ఇమీడియట్గా మీకు ఆబ్జెక్ట్ అనేది మీకు అపియర్ అవుతుంది. అండ్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ కూడా చేయొచ్చు. ఫ్రెండ్స్, నేనైతే కనుక చాలా ఎక్సైటెడ్ ఈ AR టెక్నాలజీని చూసి. జస్ట్ ఈ వీడియో అనేది ఫన్ కోసం తయారు చేశాను. సో మీరు జస్ట్ దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. అలాగే లాస్ట్ వన్ చూపిస్తున్నాను, లయన్. అని చూసారా, ఈ సౌండ్స్ కూడా వస్తున్నాయి మనకి, యానిమల్ సౌండ్స్ కూడా. సో ప్రీవియస్లీ నేనేం చేశానంటే ఈ లయన్ని మీకు బెడ్రూమ్లో బెడ్ మీద చూపించాను. ఇప్పుడు లయన్ని మీకు మెయిన్ హాల్లో చూపిస్తున్నాను. ఈ లాక్డౌన్ టైంలో మనం టీవీ మీద, అలాగే యూట్యూబ్ మీద, ఫేస్బుక్ మీద చాలా టైం స్పెండ్ చేస్తాం. సో దాంతో పాటు ఒకవేళ మీరు ఈ లేటెస్ట్ టెక్నాలజీని ఎక్స్పీరియన్స్ చేయలేదంటే డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇట్ ఈజ్ అమేజింగ్ టెక్నాలజీ. అండ్ ఇంకా ఏవైతే కనుక ఆబ్జెక్ట్స్ని మనం ప్రొజెక్ట్ చేయొచ్చు, హ్యూమన్ స్కెలిటన్ని కూడా ప్రొజెక్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ చూపించలేదు, బట్ మీరు కావాలంటే ట్రై చేయండి. హ్యూమన్ స్కెలిటన్ అని టైప్ చేసి ఒకసారి ట్రై చేయండి. లేదంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఒక URL ఇస్తాను. ఆ URLలో టోటల్ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే కనుక సపోర్ట్ చేయడం జరుగుతుందో ఆ లిస్ట్ అంతా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఆ లిస్ట్ నుంచి చూసి కూడా మీకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఐ థింక్ NASA ఆబ్జెక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. NASA ఆబ్జెక్ట్స్ కూడా మీరు చూడొచ్చు. అవి నేను ట్రై చేయలేదు, బట్ మీరు అట్లీస్ట్ వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. నేను ఇన్నెందుకు చూపించానంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి ఇది రావట్లేదు, వాళ్ళకి దాంట్లో ఇది సపోర్ట్ చేయట్లేదు అనుకుంటున్నారు. అలా ఏం కాదు. మీ దగ్గర ఉన్న హ్యాండ్సెట్లో ఉన్న OS అలాగే బ్రౌజర్, ఈ మూడింటిలో కంపాటిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ER మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బుబాయ్, అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.